ఇలా మేము సూటిగా అడుగుతున్నాం సార్. దాదాపుగా సూర్యాపేటకు సంబంధించి గుండకియా లాంటి మెయిన్ రోడ్డు కూలగొట్టి సార్. దాదాపుగా సూర్యాపేటకు సంబంధించి గుండకియా లాంటి మెయిన్ రోడ్డు కూలగొట్టి దాదాపు సంవత్సరంన్నర అయింది. అక్కడ పేద వర్గాలకు చెందిన వ్యాపారస్తులు చిన్న చిన్న వ్యాపారస్తులు ఉన్నారు. వాళ్ళు పోయిన స్థలాలల కంపెన్సేషన్ ఇవ్వమంటే ఇలా 2 లక్షల కోట్ల బడ్జెట్ ఉన్న ఈ రాష్ట్రంలో ఒక పేదవాని స్థలం పోతే ఈ ప్రభుత్వం కంపెన్సేషన్ ఇవ్వలేదా? ఇలా కేంద్ర ప్రభుత్వం 2013లో ఒక చట్టం తీసుకొచ్చింది. ఆ ప్రకారం ఈరోజు నష్టపరిహారం ఇవ్వలేరా? సంవత్సరంన్నర గడుస్తున్నా కూడా ఈరోజు ఆ వ్యాపారాలన్నీ కూడా మూసుకొని పోయి వాళ్ళ జీవితం నడవడమే ఇబ్బందిగా ఉన్న ఈ పరిస్థితులలో సంవత్సరంన్నర నుంచి మెయిన్ రోడ్ వేసే పరిస్థితులలో ఈ ప్రభుత్వం లేదు. ఇక్కనే చూసిండు చెరువు ట్యాంక్ బండ్ అని చెప్పి ట్యాంక్ బండ్ చేసినా అదే 6 సంవత్సరాల నుంచి ట్యాంక్ బండ్ కార్యక్రమాలు నడుస్తున్నాయి. ఈ రోజు వరకు కూడా అది పూర్తి కాలేదు. నేను ఈ మధ్య ఒకసారి సిద్దిపేటకు పోయి చూసి వచ్చిన ఆ ట్యాంక్ బండ్ కానివ్వండి, ఇలా ఖమ్మంలో జరిగిన ట్యాంక్ బండ్ విషయంలో మీరు ఒకసారి చూసిరండి, నక్కకు నాగలోగా అనుకున్నంత తేడా ఉంది. అంటే ఈ మంత్రి గారు నిర్లక్ష్యమే అంటారా? 100% లేదు, డెవలప్ చేస్తున్నా అసలు నేను ఇంత మటుకు ఎప్పుడు చేయలేనంత డెవలప్మెంట్, ఎవరు చేయలేనంత డెవలప్మెంట్ నేను చేస్తున్నాను మంత్రి గారు చెప్తున్నారు. మంత్రి గారు చెప్పినా ఈరోజు ప్రజలు ఏ విధంగా ఉన్నారు తెలుసుకోండి. అంటే నేను నా మటుకు నేను అభివృద్ధి జరిగిందని మీరు జరగలేదని కాకుండా ఈరోజు నేను ప్రత్యక్షంగా చెప్తున్నా. ఓకే సార్. మెయిన్ రోడ్డు కార్యక్రమాలు కానివ్వండి, ఇక్కడ ఉన్న ట్యాంక్ బండ్ విషయంలో కానివ్వండి, రోడ్ల నిర్మాణం కానివ్వండి, ఇలా పేదలందరికీ డబుల్ బెడ్రూమ్లు ఇల్లులు ఇస్తాను చెప్పింది. అవును. ఈ సూర్యాపేట టౌన్లో దాదాపుగా 14,000 మంది పేదలు మాకు డబుల్ బెడ్రూమ్ ఇల్లులు కావాలని అప్లికేషన్ పెట్టుకుంటే దాదాపు ఈ ప్రభుత్వం వచ్చి మంత్రి గారు మంత్రి అయ్యి 7 సంవత్సరాలు అవుతుంటే 200 ఇళ్ళ పైగా ఇక్కడ టౌన్లో వేయలేకపోయినాం. అంటే ఇప్పుడు వాళ్ళు మ్యాన్ భాషలో పథకం చేంజ్ చేసారు కదా సార్, ప్లేస్ దొరకక కట్టలు ఇచ్చలేకపోతున్నాం, మీకు ప్లేస్ ఉంటే మేము కట్టిస్తాము అని ఒకటి మ్యాన్ మార్చారు కదా సార్, దానికోసం ఏమన్నా? ఇప్పుడు కొత్తగా 2వసారి గవర్నమెంట్ వచ్చిన తర్వాత అవును, అంటే ఈ ప్రభుత్వం చెప్పేది ఒకటి చేసేది ఒకటి. ఈరోజు ఇంటి స్థలాలు ఉండి ఇల్లు కట్టుకోవడానికి కొన్ని లక్షల మంది సిద్ధంగా ఉన్నారు ఇల్లు కట్టుకోవడానికి. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో అట్లనే చేసినాం. అవును. ఇందిరమ్మ గ్రామాల పేరు మీద ఒక్కొక్క గ్రామంలో 500 నుంచి 1000 ఇండ్లు మేము కట్టించినాం. వాళ్ళ స్థలాలలో ఆ రోజున్న పరిస్థితులలో 120,000, 150,000 ఏడ్చే కుప్పలు తెప్పలుగా అప్లికేషన్ పెట్టుకున్నారు, ప్రజలందరూ కట్టుకున్నారు. ఈరోజు ఇదే మంత్రి గారిని కనుక ప్లేసులు ఉన్న వాళ్ళందరూ అప్లై చేసుకోండి నేను ఇల్లు శాంక్షన్ చేస్తా అంటే రేపు పొద్దున కనీసం 50,000 అప్లికేషన్లు ఈ సూర్యాపేట నియోజకవర్గంలో వస్తాయి, కట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ ప్రభుత్వం ఈరోజు ఇవ్వట్లేదు, ఇవ్వడానికి సిద్ధంగా లేదు. అంటే ఈరోజు మేము ముఖ్యంగా అంటే ఈ టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కానీ మంత్రి గారు కానీ మేము సూటికి ఒక ప్రశ్న అడుగుతున్నాం. ఏదో బాలవల కాడ రైతు వేదిక కట్టినాం, అది అభివృద్ధి జరిగింది, లేకపోతే ఇక్కడ ఒకటి సీసీ రోడ్డు వేసినాం అభివృద్ధి కాదు. అసలు తెలంగాణ రాష్ట్రం ఎందుకు ఏర్పడ్డది? తెలంగాణ రావాల్సిన అవసరము ఆవశ్యకత ఎందుకు తెలంగాణ ప్రజలలో 60 సంవత్సరాలుగా ఎందుకు బలంగా ఉంది? 2 సార్లు ఎందుకు ఉద్యమాలు జరిగినాయి? 2వసారి జరిగిన ఉద్యమాలలో 1200 మంది విద్యార్థులు ఎందుకు అమరలేరు? ఈ రైతుకు వేదికల కోసమో ఓ సీసీ రోడ్డు కోసమో కాదు, ఏ ప్రభుత్వంలో కూడా ఈ కార్యక్రమాలు జరుగుతాయి. ఓకే అన్నారు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు రాష్ట్ర బడ్జెట్ 15,000 కోట్లు 20,000 కోట్లకు మించి లేదు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బడ్జెట్ లేదు, అప్పుడు యునైటెడ్ స్టేట్లో కూడా 30-40,000 బడ్జెట్ ఉండే. ఈరోజు తెలంగాణ ఏర్పడ్డ తర్వాత 2 లక్షల కోట్లకు చేరింది బడ్జెట్. మేము ఈరోజు ఏమంటున్నామంటే ఏదైతే తెలంగాణ రావాలని బలంగా కోరుకున్న ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడంలో ఈ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. నీళ్లు, నిధులు, నియామకాలు, ఇలా నీళ్లు ఎక్కడ కూడా ఈ ప్రభుత్వం కొత్త ప్రాజెక్టు ఇంతవరకు చేయలేదు. కాళేశ్వరం అనే ప్రాజెక్టు లిఫ్ట్ ఇరిగేషను 2 టీఎంసీలను స్టోర్ చేయడానికి ఈరోజు 130,000 కోట్లు ఖర్చు పెడుతున్నామని చెప్తున్నారు. మిషన్ భగీరథ అని పెట్టిండ్రు,
దాదాపు 40 నుంచి 50 వేల కోట్లు ఈ రాష్ట్రంలో ఖర్చు పెడితే ఇలా మిషన్ భగీరథ తోటి ఏ ప్రాంతంలో నీళ్ళు వస్తున్నాయని వీళ్ళు స్పష్టంగా చెప్పే పరిస్థితులలో లేరు. అదొక ఫెయిల్యూర్ ప్రాజెక్ట్. మరి మేము అడుగుతున్నాం ఈరోజు అంటే ఇక్కడ ఉన్న యువత మొత్తం కూడా ఉద్యోగాలు లేవు, ఉద్యోగాల కోసం పోరాటం జరిగితే ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చి ఈరోజు వరకు 30 వేలకు మించి ఉద్యోగాలను ఈరోజు ఏర్పాటు చేయలేకపోయింది. మొన్న 150 వేల చిల్లర 2 లాక్స్ దానికి ఇచ్చినాం మేము జాబ్స్ అని మొన్న ఏది ఎమ్మెల్సీ ఎలక్షన్ సందర్భంగా పల్లా రాజేశ్వరరెడ్డి గారు మేం చెప్పడం కాదండి అంటున్నారు. మన ఏపీ మన టీపీసీసీ వాళ్ళు మన వాళ్ళే అనౌన్స్ చేసిండ్రు. అంటే ఈ 6 ఏళ్ళల్లో ఎన్ని పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాళ్ళు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినో అనే దాంట్లో వాళ్ళే ఇచ్చిర్రు 30 వేల నియామకాలు ఇప్పటి వరకు జరిగినాయని. ఓకే రైట్ సార్. ఇంకోటి అసలు బీజేపీ పుంజుకోవడానికి గల కారణాలు ఏంది, కాంగ్రెస్ వెనకబడడానికి గల కారణాలు ఏంది? ఇప్పుడు బీజేపీ వాళ్ళు అసలు అన్యూనంగా ఎంపీ సీట్లు 4 రావడం, మన జిహెచ్ఎంసీ ఎలక్షన్లో ఆల్మోస్ట్ అధికారం మేయర్ పది తగ్గించుకునేంత రేంజ్కి పోవడం. అంటే ఈరోజు బీజేపీని కనుక మనం చూసినట్టయితే కేంద్రంలో ఉన్న మోడీ గారు కానీ అమిత్ షా గారు కానీ అంటే ఇక్కడ కేసీఆర్ గారు ఎట్లయితే అబద్ధ ప్రచారాలతోటి ప్రజల్ని మభ్యపెడతారో ఇలా మోడీ గారు కూడా గత 7 సంవత్సరాలుగా అబద్ధ ప్రచారాలతోటి ప్రజల్ని మభ్యపెడతారు. వాళ్ళు కూడా సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిండ్రు. ఇలా పెట్రోల్ రేటు చూసినట్టయితే ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా 100 రూపాయలకు చేరిన పరిస్థితి. గ్యాస్ సిలిండర్లు కానివ్వండి, ఈరోజు అయినా కూడా ప్రజల్ని ముఖ్యంగా మతం పేరు మీద రెచ్చగొట్టుకొని ప్రజల ఏదైతే సెంటిమెంట్ ఉంటుందో దానిని వాళ్ళు క్యాచ్ చేసుకొని ముందుకెళ్తారు. ఇక్కడ మనం నిన్న మనం చూసినాం అక్కడ హైదరాబాద్లో మతాల వారీగా చిచ్చు పెట్టే ప్రయత్నం చేసి అక్కడ లబ్ధి పొందాలనే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలు ఒక దశలో అంటే ఏదైతే ఈ భావ ఉద్వేగాలను రెచ్చగొడతారో కొంతకాలము దానిని అనుసరించే వాతావరణం కనపడుతుంది. మీరు అన్నట్టు తెలంగాణ సోనియా గాంధీ గారు ఇచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ద్వారా తెచ్చిందని చెప్పుకోవడంలో మా నాయకత్వం విఫలమైంది. ఒప్పుకుంటారా? తప్పకుండా. గ్రేట్. తర్వాత ప్రజలల్లో ఆ భావన తీసుకొచ్చే దాంట్లో కూడా మేము విఫలమైనాం. ఆనాడు ఉన్న కేసీఆర్ గారు నా కొట్లాట నా దాంతో వచ్చిందని చెప్పి మరి ఆయనకున్న మాటల చతురతతో కానివ్వండి ఆయనకున్న దాంతో ప్రజల్ని మభ్యపెట్టి దీనికి కారణం నేననే దాని మీద 2 సార్లు కూడా ప్రభుత్వంలోకి రావడానికి దానిని వాడుకున్నాడు సెంటిమెంటల్గా. దాంట్లో కొంత మేము విఫలమైనాం. తర్వాత ఈనాడు చూస్తే ఈరోజు అందరూ కూడా టీఆర్ఎస్కు వ్యతిరేకంగా ప్రజలు ఉన్నారు. నిన్న దుబాకి ఎన్నికలు కానివ్వండి జిహెచ్ఎంసీ ఎన్నికలలో కూడా దాంట్లో అది ఉన్నది. సేమ్ టైము ఈ టీఆర్ఎస్కు వ్యతిరేకంగా పోరాటంలో కూడా కొంత కాంగ్రెస్ పార్టీ వెనకబడి ఉన్నది. ప్రజలు ఈరోజు కాంగ్రెస్ పార్టీని గెలిపించిన ఈ నాయకులు మళ్ళీ టీఆర్ఎస్లకు పోతున్నారు. గతంలో 12 మంది ఎమ్మెల్యేలు పోవటం కానీ కొంతమంది కాంగ్రెస్ కన్నతల్లి లాంటి పార్టీలో గెలిచి కూడా తమ స్వార్థ ప్రయోజనాల కోసం కాంగ్రెస్ పార్టీని వీడిపోయిన తర్వాత ఆ ఎఫెక్ట్ కూడా కాంగ్రెస్ పార్టీ మీద పడి ఈరోజు కాంగ్రెస్కు కొంత నష్టం జరిగే వాతావరణం ఉంది. దానిని అధిష్టానం కూడా ఈరోజు సీరియస్గా ఆలోచిస్తుంది. దుబ్బాక ఎన్నికలని మీరు ఎందుకు అసలు గెలుచుకోలేకపోయారు? అక్కడ ప్రత్యేకమైన పరిస్థితి ఉందండి. అంటే గతంలో ఎప్పుడు కూడా అక్కడ కాంగ్రెస్ పార్టీ బలంగా లేదు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా అక్కడ గెలవలేదు. ఒక్క ముత్యంరెడ్డి గారు కాంగ్రెస్లోకి పోయినప్పుడు గెలిచింది తప్ప అక్కడ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు గెలవలేదు. కాంగ్రెస్ పార్టీ బలంగా ఏం లేదు. అక్కడ జరిగిన దాంట్లో ఏదైతే రఘునందన్ రావు ఉన్నాడో ఆయన గతంలో 3 సార్లు అక్కడ ఓడిపోవటం, ఓడిపోయిన ప్రతిసారి కూడా అక్కడనే ఉండి మరి పని చేసుకోవడంతో ప్రజలలో కూడా ఆయన మీద ఒక సింపతి అనే భావన వచ్చింది. అంటే క్యాండిడేట్ పరంగా వచ్చింది. ఇక్కడ బీజేపీతోటి ఓట్లు పడ్డాయి అనేది అబద్ధం. రఘునందన్ రావు గారు ఫైటింగ్ కానివ్వండి ఆయన 2-3 సార్లు అక్కడ పోటీ చేసి ఓడిపోవడంతో మాకు కూడా జరిగిన కొద్దిగా నష్టాలల్లా
ఆ ముత్యంరెడ్డి గారు టీఆర్ఎస్లోకి పోవడం, ముత్యంరెడ్డి గారు కొడుకును టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి లాస్ట్ మినిట్లో తీసుకురావడం, తర్వాత ఈ బీజేపీ వాళ్ళు ముత్యంరెడ్డి గారు కొడుకు శ్రీనివాస్ రెడ్డి గారు ఆ లాస్ట్ రోజు టీఆర్ఎస్లోకి పోతున్నాడని చెప్పి ప్రచారం చేయడం, ఇవన్నీ కూడా మాకు నష్టం జరిగింది తప్ప అక్కడ బీజేపీ గెలిచింది కాదు, బీజేపీ బలంతో గెలిచింది కాదు. ఓకే సార్, నిన్న హుజూర్నగర్లో బై ఎలక్షన్ చూసిండు, 2-3 వేల ఓట్లు రాలేదు. రేపు సాగర్ ఎన్నికలు కూడా మనం చూస్తాం, సాగర్ ఎన్నికల్లో మీరు విజయం సాధిస్తారని ఖచ్చితంగా. సాగర్ అనేది బలమైన కాంగ్రెస్ పార్టీ కేంద్రం, జానారెడ్డి గారి కేంద్రం. లేదు, మన జగదీష్ రెడ్డి గారు సాగర్లో మేమే టీఆర్ఎస్ జెండా ఎగురుతుందని జగదీష్ రెడ్డి గారు అంటున్నారు. జగదీశ్వర్ రెడ్డి గారు ఎప్పుడు కూడా మా జెండా ఎగురుతుందని అనుకుంటారు, కానీ వాళ్ళ అన్న జెండాలు ఎప్పుడు ఎగిరే కావు. జానారెడ్డి గారికి అక్కడ సింపతి ఉంది, ఆయన 40 సంవత్సరాల నుంచి అక్కడ జనంతో మమేకమైన నాయకుడు. గతంలో ఓడిపోవడం కూడా నారో మార్జిన్ తోటి ఓడిపోయాడు. అరే ఓ పెద్ద మనిషిని ఓడగొట్టినాము అనే ఆవేదన కూడా ప్రజలలో ఉంది. ఈరోజు ఖచ్చితంగా నమ్మకం ఉన్నాం, మేం కాదు సరే, ఇలా మేము కాంగ్రెస్ పార్టీగా మేము గెలుస్తామని అనొచ్చు, వాళ్ళు టీఆర్ఎస్గా వాళ్ళు అనొచ్చు, కానీ ఈరోజు టీఆర్ఎస్ పార్టీ ఒక క్యాండిడేట్ను నిర్ణయించే పరిస్థితులలో లేదు. టీఆర్ఎస్ పార్టీ ఏ క్యాండిడేట్ను పెట్టాలన్నా వీళ్ళు రోజు భయపడుతున్నారు, ఏ క్యాండిడేట్ అయితే బాగుంటుంది జానారెడ్డి గారి మీద అంటే. అలాంటి పరిస్థితులలో ఈరోజు టీఆర్ఎస్ ఉంది. ఇలా ప్రతి సర్వేలు కూడా జానారెడ్డి గారికి అనుకూలంగా ఉంది. మా క్యాండిడేట్ కూడా ఇప్పటికి 2 సార్లు ప్రచారం కూడా తిరగటం జరిగింది. ఖచ్చితంగా రేపు ఎప్పుడు ఎన్నికలు జరిగినా కూడా జానారెడ్డి గారు బ్రహ్మాండంగా కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది, అందులో ఈ అనుమాన పడాల్సిన అవసరం ఏం లేదు. ఇంకోటి సార్, రేవంత్ రెడ్డి సారు కొత్త పార్టీ పెడుతురని ఒక టాక్ వచ్చింది బయట, అది ఎంతవరకు నిజం? రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు పార్టీ పెట్టాల్సిన అవసరం లేదు, పార్టీ నిజంగా పెట్టాలన్నప్పుడు ఆయన తెలుగుదేశం నుంచి వచ్చినాడే పెట్టేటోడు. ఇలా కాంగ్రెస్ పార్టీలో 90% కేడరు ఆయనను ఓన్ చేసుకుంది. ఇలా మల్కాజ్గిరి లాంటి 32 లక్షల ఓట్లు ఉన్న మల్కాజ్గిరిలో పార్లమెంటు క్యాండిడేట్గా గెలవడంలో కాంగ్రెస్ పార్టీ కృషి ఉంది, కార్యకర్తలు ఉన్నారు. 90% మంది ప్రజలు రేవంత్ రెడ్డి గారిని ఓన్ చేసుకుంటే మరి కాంగ్రెస్ లీడర్లు ఎందుకు ఓన్ చేసుకోలేకపోతారు? వచ్చేది మీ అధికారమే కదా సార్, మీరే చేయొచ్చు కదా అన్ని పలాలు. కాంగ్రెస్ మీరు అది తప్ప, ఎందుకంటే ఈరోజు కాంగ్రెస్లో ఉన్న 90% లీడర్లు రేవంత్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్కి ఉండాలని చెప్పి అభిప్రాయ సేకరణలు చెప్పిండ్రు. అది సోనియా గాంధీ గారికి కూడా చెందింది. సోనియా గాంధీ గారు కూడా ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు లాంటి నాయకులు కావాలని చెప్పి పెట్టిండ్రు. ఖచ్చితంగా మాకు నమ్మకం ఉంది, రేవంత్ రెడ్డి గారికి కూడా నమ్మకం ఉంది. రేపు ఈ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఆయన నాయకత్వంలో ముందుకెళ్తుంది, ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఆయన నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. కాబట్టి ఇంకో పార్టీ పెట్టాల్సిన అవసరం లేదు, 100% కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఆయన చేతిలో ఉంటుంది ఈ రాష్ట్రంలో. ఖచ్చితంగా ప్రజలు కోరుకుంటున్నారు, కాంగ్రెస్ నాయకులు కోరుకుంటున్నారు. ఈరోజు కేసీఆర్ను వ్యతిరేకించే దమ్ము ధైర్యం ఉన్న నాయకుడు కూడా మరి రేవంత్ రెడ్డి గారు అని చెప్పి టీఆర్ఎస్ నాయకులతో కూడా ప్రశంసలు పొందిన నాయకుడు రేవంత్ రెడ్డి గారు. ఈరోజు ఈ రాష్ట్రంలో మరి అన్ని సమస్యల మీద అవగాహన ఉండి మరి బలంగా ప్రతిపక్ష పార్టీగా కొట్లాడే శక్తి ఉన్న నాయకుడు రేవంత్ రెడ్డి గారు. కాబట్టి నిన్న మొన్న కూడా మీరు చూసినట్టయితే ప్రియాంక గాంధీ గారు కూడా బెంగళూరులో పిలిపించుకొని మాట్లాడింది. రాహుల్ గాంధీ గారు కూడా మరి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం పట్ల చాలా సానుకూలంగా ఉన్నాడు. రేపు ఖచ్చితంగా పిసిసి బాధ్యతలు కూడా ఆయనకు వస్తాయి, ఖచ్చితంగా ఈ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి మంచి భవిష్యత్తు ఉంటుంది ఆయన నాయకత్వంలో. సో ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ పెట్టిన పథకాలు మీకు అలా ఎన్ని నచ్చుతాయి సార్? ఎన్ని నచ్చవు? ఏ ప్రభుత్వం కూడా కొన్ని మంచి కార్యక్రమాలు ఉంటాయి, కొన్ని చెడ్డ కార్యక్రమాలు ఉంటాయి ఏ ప్రభుత్వంలో కూడా, దాంట్లో అది ఎలాంటి అనుమానం లేదు. కానీ ప్రభుత్వాలు మంచి కార్యక్రమాలు చేయడం వల్ల కూడా రాష్ట్రానికి చెడు జరగడం అనేది దుర్మార్గం. ఈరోజు ఈ రాష్ట్ర పరిస్థితి చూసుకున్నట్టయితే మీరు అన్నట్టు ఇప్పుడు ఇలా రైతు బంధు విషయంలో కానివ్వండి, ఇంకో విషయంలో కానీ ఇంకో విషయంలో మన బడ్జెట్ పట్టుకొని ప్లానింగ్ చేసుకుంటే బాగానే ఉంటుంది. ఈరోజు ఇలా దాదాపుగా రాష్ట్రానికి 3 లక్షల కోట్లు అప్పులు అయినాయి.
అవును అప్పులు చేయాలి అభివృద్ధి చేయాలి అప్పులు తీర్చుకోవాలి అని అంటున్నారు ముఖ్యమంత్రి గారు ఏం అభివృద్ధి జరిగిందని మేము అడుగుతున్నాం చేసినామని అంటున్నారు 130,000 కోట్ల తోటి కాళేశ్వరం ప్రాజెక్ట్ కడితే రెండు టీఎంసీల స్టోరేజ్ ఉన్న కాళేశ్వరం ప్రాజెక్టుకు ఇలా పెడితే మీరు గత 3-4 నెలల నుంచి చూస్తే వీటికి వడ్డీలు కట్టే పరిస్థితులలో ఈ రాష్ట్రం లేదు ఎలా అప్పులు తెచ్చి అభివృద్ధి జరుగుతే మేము సంతోషిస్తాం కానీ మిషన్ భగీరథ పేర మీద ఈ ప్రభుత్వంలో ఉన్న నేతలు వేలకు వేలు కోట్లు దోచుకోవడం ప్రాజెక్టుల పేరు మీద వేలకు వేల కోట్లు దోచుకోవడం ఎక్కడికక్కడ ఈ రోజు ఏదైతే 3 లక్షల కోట్లని మేము అప్పుగా రాష్ట్రం ఉన్నదో అందులో సగం బడ్జెట్ ఈ నేతల జేబులలోకి వెళ్ళింది ఈ రోజు టిఆర్ఎస్ లో ఉన్న మంత్రులు గాని ఎమ్మెల్యేలు గాని ఒక్కొక్క ఎమ్మెల్యే మంత్రి వేల కోట్ల అధిపతులైన వేల కోట్ల కాబట్టి మేము దానిని ప్రశ్నిస్తున్నాం ఎలా పతకాల పేరు మీద ఏదో పప్పు బెల్లాలు ప్రజలకు పంచి వేల కోట్లు వీళ్ళు దంచుకోవడం జరుగుతుంది నిన్న కరోనా వచ్చిందండి కరోనా వస్తే కరోనాను ఎదుర్కోవడంలో కూడా ఈ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది మనం చూసినాం సూర్యాపేటలోనే అంటే ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఉన్న ఇక్కడ కూడా ఐసియు సెంటర్లు లేవు ఆక్సిజన్ ఫెసిలిటీస్ లేవు ట్రీట్మెంట్ ఇచ్చే పరిస్థితులలో ఈ ప్రభుత్వాలు లేవు అంటే అంటే ముఖ్యంగా అంటే అటు విద్యారంగం కానివ్వండి ఇటు వైద్య రంగం కానివ్వండి ఇటు ఇరిగేషన్ రంగం కానివ్వండి నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చే రంగం కానివ్వండి ఇవన్నీ కూడా ఈ రాష్ట్రంలో పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది ఇలా కేసీఆర్ గారు ఫామ్ హౌస్కే పరిమితమైంది ఒక ముఖ్యమంత్రిగా ఈ దేశంలోనే అత్యధిక జీతం తీసుకుంటున్న ముఖ్యమంత్రిగా సెక్రటేరియట్ రాక ఎన్నేళ్ళైందో మీరు ఆలోచించండి మందు డబ్బు ఈ రెండు కాకుండా గెలవడానికి ఆస్కారాలు ఉన్నాయంటారా అంటే అది ప్రజలలో మార్పు జరగాలి ప్రజలలో చైతన్యవంతులు కావాలి ప్రజల తప్పు ఉంది నాయకుల తప్పు ఉంది ఇప్పుడు ఏ నాయకుడు కూడా మీరు అన్నట్టు ఎన్నికలప్పుడు కోట్ల కోట్ల డబ్బులు ఖర్చు పెట్టాలని ఎవడు ముందుకు రాడు ఈ పోటీతత్వం పెరిగి 3-4 పోటీ చేసినాక ఇప్పుడు మేము ప్రజా జీవితంలో ఉన్నాం 24 గంటలు ప్రజల సేవ చేస్తాం ఏదైనా అవసరం ఉన్నప్పుడు ప్రజలకు ఏమైనా అవసరాలు ఉన్నప్పుడు తీర్చుకుంటూ ముందుకెళ్తాం ఓ నాయకుడు ఉంటాడు ఆయన ఎన్నికల నాడే వస్తాడు ప్రజలకు తెలియదు ఆయనకున్న ఏకైక మార్గం ఏంటంటే పైసలు ఖర్చు పెట్టాలి దాంతో ఆ పోటీతత్వంతో కొంత పైసలు పెరిగే వాతావరణం వస్తుంది ప్రజలు కూడా దీన్ని గమనించి మంచి వ్యక్తుల్ని కనుక ఎన్నుకోవడం ప్రారంభిస్తే ఈ రాజకీయాలలో పైసల ప్రభావం కూడా తగ్గాలి ఇన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే సాంప్రదాయానికి వచ్చినప్పుడు ప్రజలకు నాయకునికి కనెక్టివిటీ పోతుంది ఏ ఆయన నా గొడ్డికి ఓటేసినాడా 2,000 ఇస్తే ఓటేసిండు 5,000 ఇస్తే ఓటేసిండు 1,000 రూపాయలు ఇస్తే ఓటేసిండు అన్నప్పుడు ప్రజలకు నాయకునికి మధ్యన రిలేషన్షిప్ ఉండట్లే కాబట్టి అందులో మార్పు రావాలి ఖచ్చితంగా అంటే నాయకుడు అనే నాయకుడు ప్రతి సందర్భంలో నాయకత్వంలో ఉండాలి అంటే ఆ కార్యకర్తకు కానీ ప్రజలకు కానీ అన్యాయం జరిగినప్పుడు వాడు కష్టాలలో ఉన్నప్పుడు మీరు అన్నట్టు ఎవ్రీ మినిట్ కూడా మనం లీడర్షిప్లో ఉండి ముందుకెళ్ళాలి ఏదో ఎన్నికల నాడే వస్తాం ఎన్నికల నాడే ఖర్చు పెడతామనే సాంప్రదాయం కూడా తప్పు అంటే నా మటుకు నేను ఇప్పుడు 26 ఏళ్ళు అయింది రాజకీయాలలో పూర్తి స్థాయిలో ప్రజలకు సేవ చేయాలి ప్రజల్లో ఒక మార్పు తీసుకురావాలి సమాజంలో ఒక మార్పు తీసుకురావాలని చెప్పి 25 సంవత్సరాలు కూడా నేను ఇదే గ్రామంలో ఉంటూ నా కుటుంబంతో ఉంటూ ప్రజలకు 24 గంటలు అందుబాటులో ఉండాలని చెప్పి అందుబాటులో ఉంటే మనం ముందుకెళ్తున్నాం ఆ రకంగా లీడర్షిప్ కూడా ఉండాలనేది కోరుకుంటున్నాం నాయకులందరూ కూడా ఆ విధంగా ఉంటేనే ఒక మంచి సాంప్రదాయంగా ఉంటుంది ఇంకోటి సూర్యాపేటలో మన బీజేపీ పార్టీ నుంచి సంకినేని వెంకటేశ్వర సార్ ఉన్నారు సారు వాస్తవానికి 2014లో ఒక రకంగా చెప్పాలంటే పరోక్షంగా గెలిచిందని ఒప్పుకోవచ్చు ఎందుకంటే ఆటో సింబల్ కన్ఫ్యూజన్ వల్ల ఓట్లు అడ్డుపడ్డాయి అలాంటి ప్రభావం మళ్ళీ 2018 చూపించలేకపోయారు మళ్ళీ ఇప్పుడు స్టిల్ నవ్ ఏమంటారంటే బీజేపీ ఫామ్లోకి వస్తుంది కాబట్టి నేను నెక్స్ట్ టైం 100% నేనే ఎమ్మెల్యేని అవుతా అని అంటున్నారు మీ అభిప్రాయం ఏమిటి
అంటే సంకినేని వెంకటేశ్వరరావు అనే వ్యక్తిని సూర్యాపేట ప్రజలు ఎప్పుడు కూడా స్వీకరించారు ఎందుకని ఎందుకంటే ఆయన ఈ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి కాదు ఈ ప్రాంత ప్రజలతోటి అనుబంధం ఉన్న వ్యక్తి కాదు ఈ ప్రాంత ప్రజలతోటి ఎప్పుడు కూడా మమేకమై పనిచేసిన వ్యక్తి కాదు దానికి ఉదాహరణ ఏందంటే 2014 లో ఆయన మీద ఒక ఊపు వచ్చి ఆయన రెండో ప్లేస్ కు వచ్చిన వెంకటేశ్వరరావు 2018 ఎన్నికలల్లో ఒక నాయకుడు ఒకసారి ఓడిపోయినప్పుడు రెండోసారి ప్రజలందరూ కూడా అయ్యో పాపం ఓడిపోయిందనే స్వీకరించాలి అంటే వెంకటేశ్వరరావుకు ఉన్న నోటి దుర్సు గాని ఆయన యాటిట్యూడ్ గాని ఆయన పని చేసే విధానం గాని ఇలా 2014 లో ఓడిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడ ప్రజలకు దూరం అయితే మళ్ళా 18 ఎన్నికల ముందు రావడం జరిగింది ఇంత ముందు మీరు చెప్పినట్టు కేవలం ఎలక్షన్స్ కు కొంత కాలం ముందు వచ్చి నాయకులందరికీ కూడా ఒక రేట్ పెట్టుకొని ఆ రేట్ ప్రకారం డబ్బులు ఇచ్చుకొని కొనుక్కొని ఆయన ఏ సంబంధం లేని నాయకుల్ని కూడా ఆయన జాయిన్ చేసుకొని తిరిగి ప్రజల వద్దకు వెళ్ళినప్పుడు ప్రజలు స్వీకరించే పరిస్థితులలో లేరు ఈ రోజు ఎన్నికలై 2 సంవత్సరాలు అవుతుంది ఆయన ఎనడన్నా ఏదో పెద్ద నాయకుని తీసుకొచ్చి ఇక్కడ ప్రెస్ మీట్ పోవడం పెట్టి పోవడమే తప్ప ఇక్కడ ఏనాడు కూడా ప్రజల దాంట్లో లేరు ఇక్కడ ప్రజలు కూడా చైతన్యవంతులు సూర్యాపేట ప్రజలు కూడా గత 50-60 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ నాయకత్వం కావాలని కోరుకుంటున్నారు సూర్యాపేట లోకల్ గా లీడర్షిప్ కావాలి ఏ విధంగా తెలంగాణ 60 సంవత్సరాల అన్యాయానికి గురైందో సూర్యాపేట కూడా స్థానిక నాయకత్వం లేకుండా వలసవాదుల మధ్యన మరి కొంత నష్టం జరుగుతుందనే భావన కూడా ఉంది కాబట్టి ఈసారి ఖచ్చితంగా వెంకటేశ్వరరావు లాంటి నాయకులకు ఇక్కడ ఎలాంటిది అది కూడా ఉండదు జగదీశ్వర రెడ్డి గారు కూడా తెలంగాణ సెంటిమెంట్ తోటి గెలిచిన వ్యక్తి తప్ప ఇక్కడ అలాంటి నాయకులకు ఉండదు ఖచ్చితంగా వెంకటేశ్వరరావు గారికి ఈసారి డిపాజిట్ కూడా రాదు ఇక్కడ వల రాష్ట్రమంతా బీజేపీ గాలి ఉన్నా కూడా సూర్యాపేటలో డిపాజిట్ వచ్చే పరిస్థితి ఉండదు ఓకే సార్ ఫైనల్ గా ఒక క్వశ్చన్ ఓపెన్ చెప్తున్నా సార్ ఇది రికార్డింగ్ లో ఉంచుతా కట్ చేయండి కట్ చేస్తా తమరు టీడీపీలో ఉన్నారని సూర్యాపేట మార్గం మధ్య నుంచి అండి జగ్గపేట వెళ్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ఆ టైంలో మీరు ఫ్లెక్సీలు కట్టారు సంగినేని వెంకటేశ్వరరావు గారు కూడా ఫ్లెక్సీలు కట్టారు ఆ సంగినేని వెంకటేశ్వరరావు గారి ఫ్లెక్సీలని మీరు తొలగించేసిర్రు నేనే ప్రాజెక్ట్ అవ్వాలి చంద్రబాబు నాయుడు గారికి నా ఫ్లెక్సీలే కనపడాలి అతను ప్రాజెక్ట్ కావద్దు అని అతని ఫ్లెక్సీలు మీరు చింపే చింపడం వల్ల అతనికి వేరే మార్గం లేక వైఎస్ఆర్సీపీలోకి పోయినాడు అనేది ఒక రూమర్ ఇన్న నేను అది నిజమా అబద్ధం అనేది నాకు తెలియదు ఏ నాయకుడు కూడా అంటే మేమున్న స్థాయిలో సార్ మేము అంటే ఇప్పుడున్న రాజకీయంగా ఒక అంటే మెచ్యూర్డ్ పొలిటీషియన్ నేను ఎందుకు అడుగుతున్నాను సార్ ఈ పాయింట్ వాస్తవానికి మీరు నేను ఒక ఇంటర్వ్యూ చూసిన మచ్చలేని నాయకుని నేను ఇప్పటివరకు కూడా నేను ఎలాంటి చేయలేదని వాస్తవానికి కూడా నేను మీ గురించి నేను మా టీం అంతా సర్వే చేసినా కూడా అంటే కొన్ని అంటే మా ప్రయత్నం వరకు మేము చేసినాం చూస్తున్నాం చాలా నిమ్మలం మనిషి అంటే కూల్గా ఉంటారు అనేది ఒకటి పడ్డది ఇది ఒకటి మాత్రం తెలిసింది నాకు ఇట్లా అతను ఫ్లెక్సీలు ఎవరం కూడా అంటే మేమై మేము మా కార్యకర్తలను ఫ్లెక్సీలు చేయించాలని కోరుకోం ఏదో ఫ్లెక్సీలు పెట్టడం వల్ల నాయకుడు సీట్లు ఇచ్చే రోజులు కావు ఫ్లెక్సీలు పెట్టినంత మాత్రాన ఇక్కడ ఓట్లు పడే రోజులు కావచ్చు కొన్ని సందర్భాలలో చూడండి ఎవడో అన్నోన్ పర్సన్స్ ఫంక్షన్ల కాడ జాతరల కాడ వేల వేల ఫ్లెక్సీలు పెట్టుకుంటారు దాంతో ఆయన ఏదో పెద్ద లీడర్ అయిపోయినట్టు కాదు ఇంకోటి కాదు ఆ విషయానికి వస్తే సంగినేని వెంకటేశ్వరరావు మాజీ ఎమ్మెల్యేగా అని ఒక బలమైన నాయకుడు ఆర్థిక వనరులు కూడా ఈరోజు ఆ కుటుంబానికి ఈ రాష్ట్రంలోనే ఒక టాప్10లో కాంట్రాక్టర్గా వాళ్ళు ఉన్నారు ఆర్థికంగా పరిపుష్టున్నారు మాజీ ఎమ్మెల్యేగా ఆయనకు హంగు ఆర్భాటాలు ఉన్న పరిస్థితులు ఉన్నాయి నేనేదో నా మనుషులతోటి ఫ్లెక్సీలు చించిస్తే ఆయన పోయే వాతావరణం ఉండదు ఆయనైనా నేనైనా ఎవరైనా ఫ్లెక్సీలు చించాలే కొట్టుకోవాలనే సాంప్రదాయం ఎక్కడ ఉండదు మా శక్తి మేరకు మేము పెట్టుకుంటాం ఆయన శక్తి మేరకు ఆయనకు పెట్టుకుంటాడు అయితే ఆ రోజు ఏంటంటే ఆ రోజు కూడా బలంగా స్థానిక నాయకత్వం కావాలని ప్రజలు కోరుకోవటం వల్ల ఆయన పొలిటికల్గా మాతోటి తట్టుకోలేక వైఎస్ఆర్సీపీలకు పోయిండే తప్ప ఈ చిన్న చిన్న సహజంగా ఎక్కడైనా జరుగుతుండే ఏదో గ్రామంలో పడక టీఆర్ఎస్
కాంగ్రెస్ కొట్టుకున్నంత మాత్రాన మేము కొట్టించినట్టు కాదు, మంత్రి గారు కొట్టించినట్టు కాదు. జనరల్గా అక్కడ జరిగే ఆ టెంప్టేషన్ల దాంట్లో కొంత జరుగుతుంటాయి తప్ప అది ఎప్పుడు కూడా దాన్ని ఎవరం కూడా ప్రోత్సహించం. దాంతో జరిగింది కాదు. వాస్తవంగా వెంకటేశ్వరరావు గారు తెలుగుదేశంలో బలంగా కొట్లాడిండు, బలమైన నాయకుడే. అయితే ఆయన ఎప్పుడైతే తుంగతుర్తి నుంచి వీడి సూర్యాపేటకు వచ్చినప్పుడు కొంత బలహీన పడిపోయాడు. ఇక్కడ నాకున్న అనుబంధం కానీ అన్ని గ్రామాలలో బంధుత్వాలు కానీ సంబంధాలు కానీ ఫ్రెండ్స్ కానీ రిలేషన్స్ తోటి అయ్యో ఒకసారి రమేష్ రెడ్డి గారు కూడా చేస్తే బాగుండు, రమేష్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరదాం, రమేష్ రెడ్డి గారు లాంటి మంచి నాయకుడు ఇక్కడ అవసరం ఉన్నాయి అనే సందర్భంలో ఆనాడు ఎక్కువ మంది తెలుగుదేశం నాయకులు నాకు అటాచ్ కావడం తోటి అక్కడ ఇక సాధ్యం కాదని చెప్పి వైఎస్ఆర్సీపీలకు పోవడం ఒక అందులోకి పోవటం తప్ప ఎప్పుడు కూడా అంటే మేము ఎప్పుడు ఫిజికల్గా కొట్టుకోవాలని అనుకో, ఎవరం కూడా ఫిజికల్గా చేసుకోవాలని పొలిటికల్గా దాంట్లో ఎప్పుడు అది లేదు. నా వాస్తవంగా ఆ పరిస్థితులల్లో తెలుగుదేశంలోకి నాకు మనగడ కష్టమైద్దనే అభిప్రాయానికి వచ్చినాక వైఎస్ఆర్సీపీలకు ఆ రోజు ఉన్న పరిస్థితులలో ఇది బలమైన పార్టీకి ఎదుగుద్ది, నాకు అక్కడ ఎవరు పోటీ లేరనే భావనతో పోయి ఉండొచ్చు. మంత్రి జగదీష్ రెడ్డి గారు ఏమంటున్నారంటే నేను గెలిచిన కాంచి సూర్యాపేట చాలా ప్రశాంతంగా ఉంది, రౌడీజం మాఫీ అయింది, గుండైజం మాఫీ అయింది, చాలా వ్యాపారస్తులు మంచి స్వేచ్ఛగా వ్యాపారం చేసుకుంటున్నారు అని చెప్తున్నారు. గతంలో సుదర్శన్ గారు రెండుసార్లు ఇక్కడ ఎమ్మెల్యే ఉన్నప్పుడు బ్రహ్మాండంగా పరిపాలన చేసిండు, గోపాల్ గారు ఉన్నప్పుడు బ్రహ్మాండంగా చేసిండు, వెంకయ్య గారు ఉన్నప్పుడు బ్రహ్మాండంగా ఉంది, దామోదర్ రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా ఏం మర్డర్లు కాలేదు, ఏం జరగలేదు, ప్రశాంతమైన వ్యాపారాలు చేసుకున్నారు. ఇంకా ఈరోజు మేము క్వశ్చన్ చేస్తున్నాం, చాలామంది టీఆర్ఎస్ నాయకులు పేదోళ్ళ ప్లాట్లు కబ్జాలు పెట్టుకొని మంత్రి గారి పేరు అడ్డం పెట్టుకొని ఇలా విచ్చలవిడిగా దోసుకుంటున్నారు, ఇసుక మాఫియాను దోసుకుంటున్నారు, ల్యాండ్ మాఫియా తయారైంది, ఇవాళ చినిగిన బట్టలతో వచ్చిన టీఆర్ఎస్ నాయకులు పెద్ద పెద్ద ఫార్చునర్ కార్లు వేసుకొని తిరుగుతున్నారంటే ఈరోజు సూర్యాపేటలో ప్రశాంతమైన వాతావరణం ఉందా లేదా అనేది టీఆర్ఎస్ నాయకులు చెప్పాలి. ఓకే సార్. ఇంకోటి అంజనీపూరి కాలనీకి ఒక రోడ్డు వేశారు సార్, ఇది విల్లాస్ కడుతున్నారని, దాన్ని మంత్రి గారి స్వలాభం కోసము అతను ఆ వెంచర్లో పెట్టుబడులు ఉన్నాయి కాబట్టి ఆ బిజినెస్ కోసమే గవర్నమెంట్ నిధులు 70 లక్షలు కేటాయించి రోడ్డు వేసిరని ఒక ఆరోపణ చేస్తున్నారు. అది ఆరోపణ ఏం కాదండి, వాస్తవం ప్రతి చిన్న పిల్లగాడు కూడా చెప్పారు. అయితే వాళ్ళు ఏమంటారు అంటే అరే రోడ్లు వేయకపోతే వేయట్లేదు అని అంటారు, మేము అభివృద్ధి చేస్తున్నాం భయ రోడ్డు వేస్తున్నాం మేము అని వాళ్ళు అంటున్నారు. మీరే నిర్ణయం చెప్పండి, మేం కాదు, మేమంటే ప్రతిపక్షం అంటున్నారు. ఇవాళ రోడ్లు లేని స్లమ్ ఏరియాలు చాలా ఉన్నాయి ఉన్నాయి. ఇవాళ మంత్రి గారి పెట్టుబడులు అందులో ఉన్నాయి, మంత్రి గారి బినామీలు చేస్తున్నారు కాబట్టి రాత్రికి రాత్రి ఎంపీ నిధుల నుండి ఆ రోడ్డు అవసరం లేదు. ఎప్పుడు ఇప్పుడు ఏ రోడ్లు వేసినా ఏది చేసినా ప్రజలకు ప్రాధాన్యత క్రమంలో మనం చేస్తాం. ఇప్పుడు ఇప్పుడు మనకు ఆకలి అవుతుంది, జేబులో 100 రూపాయలు ఉన్నాను, ఫస్ట్ అన్నం తింటాం, షూ కొనుక్కోవాలన్నా బట్టలు కొనుక్కోవాలన్నా ఆకలి అయినప్పుడు ఫస్ట్ ఆ కడుపు నిండిన తర్వాత ఇంకేం కొనుక్కోవాలని ఆలోచిస్తాం. ఇలా జగదీశ్వర రెడ్డి గారు చేయాల్సిన కార్యక్రమాలు చాలా ఉన్నాయి, రోడ్లు లేక ఇబ్బంది పడుతున్నాయి. మీరు కూడా ఇక్కడ సూర్యాపేటలో పుట్టిన బిడ్డగా మీకు కూడా తెలుసు, మీ గ్రామంలో కానీ మీరున్న వాడలు కానీ ఇలా పేదవాళ్ళ పరిస్థితి ఏందని ఇప్పటికిప్పుడు వేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ వేయాల్సి వస్తే కూడా ఆ వెంచర్ వరకు వేసి క్లోజ్ చేయాల్సినంత అవసరం లేదు. ఇలా ఖచ్చితంగా ఎంపీ నిధుల నుంచి ఇచ్చిండ్రు, దానికి వాళ్లకు బెనిఫిట్గా వాళ్ళకి ఇంత షేర్స్ ఇచ్చిండ్రు, మంత్రి గారు బినామీలు చేస్తున్నారు కాబట్టి అది ఆగమేఘాల మీద జరిగింది. అది మేము అనటం కాదు, అది 100% సత్యం. అందులో ఆరోపణలు లేవు, ఇంకోటి లేవు, ఆ వెంచర్ కోసమే చేసిండ్రు అది. ఓకే సార్. పిల్కారంలో ఒక మర్డర్ జరిగింది, ఒంటెద్దు వెంకన్న గారిని చంపడం జరిగింది, అది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళే చేసిర్రు అనేది వాళ్ళని అరెస్ట్ చేసి ఇట్లా పోయారు. లేదు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి లేదు వాళ్ళకు వాళ్ళే ఏదో పార్టీల గొడవలు ఉండి వాళ్ళే చేసుకురని అంటారు, ఇది ఎంత ఏది కరెక్టు అసలు? అంటే ఒకసారి ఆ ఎలకారం హిస్టరీ తీసుకుంటే అది దాదాపు 30 సంవత్సరాల నుంచి అక్కడ ఆధిపత్య పోరు నడుస్తుంది, రెండు వర్గాల మధ్య రెండు పార్టీల షెల్టర్ తీసుకొని ఆధిపత్య పోరు నడుస్తుంది. గతంలో అంటే వెంకన్న వాళ్ళ గ్రూప్ చేతిలో కూడా ఆడ రవీందర్ అని మాజీ సర్పంచ్ మర్డర్ అయిండు, గతంలో చాలామంది కూడా అక్కడ మర్డర్ అయింది.
ఓ 10-12 నెలల నుంచి ప్రశాంతమైన వాతావరణం ఉంది. కాకపోతే ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పోలీస్ వ్యవస్థను అడ్డం పెట్టుకొని విచ్చలవిడిగా అక్కడ ఆ గ్రామంలో పెత్తనం చెలాయించాలనే ఒక భావనకు వచ్చినప్పుడు అక్కడ జరిగిన ఇన్సిడెంట్ తప్ప అక్కడ ఎవరం కూడా మనం మర్డర్లు చేయించుకోవాలనే భావనలో లేదు. ఆ ఎంకన్న కూడా నాకు అత్త ముందు నా శిష్యునిగా ఉన్నాడు. నేనే తీసుకొచ్చిన, నేనే సర్పంచిని చేసిన, నేనే లీడర్గా చేసిన. ఏ రోజు కూడా మేము ఎవరు కూడా చనిపోవాలని కోరుకోం. అంతే ప్రజాస్వామ్య వ్యవస్థలో అందరం మంచిగా ఉండాలని అనుకుంటాం. అది దురదృష్టకరం కూడా. సో ఫైనల్గా కాకుండా అది యాక్సిడెంటల్గా జరిగిన ఇన్సిడెంటు, అది దురదృష్టకరం కూడా. ప్రజాస్వామ్యంలో చావులు వీటితోటి ఎప్పుడు పరిష్కారం కావు. దాన్ని ఎవరం కూడా ఎంచుకోవడం అనేది ఇప్పుడు రాయలసీమ ఉంది, అలాంటి ప్రాంతమే ఈరోజు ప్రశాంతమైన వాతావరణం ఉంది. కాబట్టి ఒక మర్డర్ తోటి అదంతా పరిష్కారం కాదు, దాని కాన్సిక్వెన్సెస్ కూడా చాలా ఉంటాయి. కాబట్టి అది దురదృష్టకరం. అట్లా జరగకుండానే ఉండాల్సి ఉండే, భవిష్యత్తులో కూడా జరగొద్దని మేము కోరుకుంటున్నాం. మా కార్యకర్తలను కూడా ఎప్పుడు కొట్లాటలు కానీ మర్డర్లు కానీ ఇంకోటి చేయాలని ఎప్పుడు మేము కోరుకో. ఆ జరిగే పరిస్థితి రాకుండానే మేము చూస్తాం. ఓకే, సో ఫైనల్గా సూర్యాపేట నియోజకవర్గంలో అభివృద్ధి చేయడంలో జగదీశ్వర్ రెడ్డి గారు విఫలమయ్యారు అంటారా? పూర్తిగా విఫలమైన అంటే పూర్తిగా ఎందుకంటే ఆయన మంత్రిగా ఉన్నాడు, ముఖ్యమంత్రి గారికి రైట్ హ్యాండ్ అని అంటారు. క్యాబినెట్లో సెకండ్ థర్డ్ ర్యాంకులు ఉన్న మంత్రి గారు ఇవాళ ఈ 6-7 సంవత్సరాలల్లో ఏ ఒక్క ప్రాజెక్టు కూడా ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పే పరిస్థితులలో లేదు. ఇవాళ ఎస్ఆర్ఎస్పి మీరు అన్నానకపోయినా, గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో కాల్వలు దువ్వినాం, గతంలో నీళ్లు తీసుకొని వచ్చినాం, ఇలా మూసీ అయినా ఏదైనా మీరు చెప్పుకోవడానికి ఏం లేదు. ఒక మెడికల్ కాలేజ్ తప్ప మెడికల్ కాలేజీని కూడా పూర్తి స్థాయిలో ఈరోజు నిర్మించలేకపోయినారు. సరే, ఇప్పుడు కడుతున్నారు, కన్స్ట్రక్షన్ నడుస్తుంది. ఇలా కలెక్టరేట్ కానివ్వండి, ఎస్పీ అది కానివ్వండి, ఈవెన్ స్టేడియం అనేది ఒకటి ఉంటే మనకు దాన్ని కూడా ఎస్పీ ఆఫీస్కి ఉపయోగిస్తాం. అవునవును. ఇలా ఇది ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కానివ్వండి, డబుల్ బెడ్రూమ్ ఇల్లులు కానివ్వండి, ట్యాంక్ బండ్ నిర్మాణం కానివ్వండి, ఇలా ఇంటిగ్రేటెడ్ మార్కెట్ తీసుకోండి, 5 సంవత్సరాల నుంచి నిర్మాణం జరుగుతుంది. కలెక్టరేట్ తీసుకోండి, ఎస్పీ ఆఫీస్ తీసుకోండి. ఈ మంత్రి గారు వాస్తవంగా ఇక్కడ అభివృద్ధి తనకంటూ ఈ అభివృద్ధి చేసిందైతే ఏది కనపడతలేదు. అంటే మేము చెప్పడం కాదు, మీరైనా చెప్పండి. ఏదో 2000 పెన్షన్ ఇచ్చినాం, రైతు బంధు చేసిన అంటే అది గవర్నమెంట్ పాలసీలో వస్తుంది, అంతే దాన్ని అభివృద్ధిగా అని అంటలేము. ఇక్కడ యూత్కి ఎంప్లాయ్మెంట్ ఇవ్వటంలో ముఖ్యంగా ఇక్కడ ఏమైనా ఇండస్ట్రియల్గా డెవలప్ చేయటం, ఈ 7 సంవత్సరాలల్లో ఒక్క ఇండస్ట్రీని కూడా తన నియోజకవర్గానికి తీసుకురాలేకపోయాడు, ఒక్కరికి కూడా అదనంగా ఉద్యోగం ఇప్పించలేకపోయింది. కాబట్టి పూర్తిగా మంత్రి గారు సూర్యాపేట అభివృద్ధి చేయడంలో పూర్తిగా విఫలమైంది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఓకే అండి, థ్యాంక్ యూ. మీ యొక్క అమూల్యమైన టైం మాకు కేటాయించారు. అండ్ ఫైనల్గా మా ఇస్మార్ట్ దిమాక్ యూట్యూబ్ ఛానల్ టీం అందరి నుంచి మేము ఖచ్చితంగా మీరు ముందు ముందు మంచి పదవులు పొందాలి, మీరు అనుకున్న డ్రీమ్ మీరు 100% ఎమ్మెల్యే కావాలని మా టీం నుంచి కూడా మేము కోరుకుంటున్నాం. మీరు ఇంకా అంటే ప్రజాసేవ చేయాలి మీరు, అంటే అధికారం లేనప్పుడు లేకుండానే ఒక అంటే ఒక స్వచ్ఛంద సేవా సంస్థ పెట్టి చేయడం అనేది ఇట్స్ నాట్ ఏ జోక్. ఎవరు అసలు చేయాల్సిన అవసరం కూడా లేదు మీకు. అవును, మీరు చేస్తున్నారు. సో మీరు ఇంకా మీరు అనుకున్న గోల్స్ని రీచ్ అయ్యి మీ డ్రీమ్ని రీచ్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ స్మార్ట్ యూట్యూబ్ ఛానల్ టీం అందరికీ చాలా ధన్యవాదాలు. స్మార్ట్ దిమాగ్ యూట్యూబ్ ఛానల్ వాళ్లకు మరి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ ఛానల్ కూడా బాగా అంటే డెవలప్ కావాలని చెప్పి, ఎందుకంటే మన ప్రాంతం నుంచి వచ్చిన వ్యక్తి ఈరోజు ఈ స్థాయికి రావడం కూడా నిజంగా అభినందిస్తున్నాం. భవిష్యత్తులో ఇది పెద్ద ఛానల్ కావాలని, మనకు సంబంధించిన వాళ్ళందరూ కూడా దీన్ని సబ్స్క్రైబ్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ఛానల్ వారికి మరొకసారి అభినందనలు తెలియజేస్తున్నాను. అందరు నమస్కారం.